రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఇందిరానగర్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 21 బైకులు, ఒక ఆటో, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో జరుగుతున్న కార్డన్ సెర్చ్ లో భాగంగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో షాద్నగర్ ఏసీపీ వి సురేందర్ తో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 17 మంది ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్లు, 66 మంది కానిస్టేబుల్లు, 6 మహిళా కానిస్టేబుల్లు, 25 మంది స్పెషల్ పార్టీ పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొంటున్నట్లు మీడియాకు తెలియజేశారు. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను స్వాగతిస్తున్నారని అన్నారు. సీటా టెక్నాలజీతో బహదూర్పూర్ లో 7 సైన్స్ నాచర్ కేసుల్లో ఉన్న వ్యక్తి బంధువులు దొరికారని, ప్రజల నుండి చాలా మంచి సహకారం అందిస్తున్నారని ఆయన తెలియజేశారు. ప్రజలకు తోడుగా మేము ఉన్నామనే భరోసా కార్డన్ సెర్చ్ ఇస్తుందని అన్నారు. సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని, దీనిలో భాగంగా 21 బైక్లు, ఒక ఆటో, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఈ సెర్చ్ లో డిఎస్పీ ఏసీపీ షాద్నగరు, ఇన్స్పెక్టర్ షాద్నగరు, బోసికిరణ్ డిఐ రాజనగరు, 12 మంది ఎస్ఐలు, 86 మంది స్టాఫ్, ఉమెన్ కానిస్టేబుల్స్ ఒక 8 మంది, మొత్తం దాదాపుగా 100 మందితో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో మేము సీడాట్ టెక్నాలజీ అవర్ థర్డ్ ఐ ద్వారా చేస్తే మాకు 22 2-వీలర్స్ వెహికల్స్ దొరికినాయి. వాటికి సరైన డాక్యుమెంట్స్ లేవు, ఆర్సీ లేదు. అదేవిధంగా ఒక ఇన్నోవా వెహికల్ దొరికింది, ఒక ఆటో కూడా దొరికింది. ఆ ఇన్నోవా వెహికల్ అయితే మీదైతే దాదాపుగా 8,000 రూపాయలు చాలన్లు ఉన్నాయి. ఇప్పుడు మేము పట్టుకోగానే ఆయన పోయి ఇక్కడ మీ సేవలు పోయి చాలన్ కట్టుకుని వచ్చినాడు. ఈ విధంగా ఈ పబ్లిక్ అంటే ఈ టౌన్ కదా, ఇక్కడ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. సిపి సజ్జనారు సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్డన్ సెర్చ్లో పబ్లిక్ కూడా చాలామంది, ఇంతమంది పోలీసులు ఎప్పుడు రాలేదు మా ఏరియాకి అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏం సార్ ఏమైంది అంటే, మీ చెకింగ్ కోసం వస్తున్నాం, మీ భద్రత కోసం వస్తున్నాం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా కోఆపరేట్ చేసి అన్ని అడిగిన వివరాలు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ అన్ని చేసినారు. ముఖ్యంగా కేశవన్ అనే ఒక బహదూర్పుర సిటీలో ఉండే వ్యక్తి సీడాట్ ద్వారా సెల్ ఫోన్ కొడితే మనకు దొరికింది. అతను ఒక అతని ఫ్రెండ్ ఇంకొక దొంగ, మొత్తం 7-8 రాబరీ కేసులు ఉన్నవాళ్ళు. మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది, అది వర్కౌట్ చేస్తాము. బహదూర్పురాల్లో చైన్ స్నాచింగ్ చేసిన అతను, అతని యొక్క చుట్టం ఇక్కడ ఉన్నాడు. అతని సెల్ ఫోన్లో సీడాట్లో కొడితే దొరికింది మాకు. ఆ విధంగా వాళ్ళిద్దరిని కూడా వెరిఫై చేసి చేస్తాం. ప్లస్ ఈ డాక్యుమెంట్లు ఏదైతే లేవు వెహికల్స్ ఉన్నాయి కూడా, అన్ని డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఇది చేస్తాం. ఇది పబ్లిక్లో కాన్ఫిడెన్స్, మేమున్నాము పబ్లిక్ అని ఒక భరోసా ఇవ్వడానికి కార్డన్ సెర్చ్, అది వేరే విధంగా కాదు. మరి పబ్లిక్ కూడా చాలామంది ఈ స్లమ్ ఏరియాలో మాకు చాలా కోఆపరేట్ చేసినారు. ఇట్లాంటి సెర్చ్ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ చేస్తాము.